నిన్నచేయవలసినటువంటి దీనదయాల్జీ గారి 53వ దీనదయాల్ ఉపాధ్యాయ గారిది 53వ వర్ధంతిని కొన్ని అనివార్య కారణాల వల్ల చేయనందుకు యావతి జాతి క్షమించవలసిందిగా ఈ వీడియోను యూట్యూబ్ లో చూసి సబ్స్క్రైబ్ కావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను। మరీ ముఖ్యంగా దీనదయాల్జీ ఉపాధ్యాయ గారు వారు జనసంఘను స్థాపించి అట్టడుగు వర్గాలకు అభ్యున్నతి కొరకు మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ నుంచి వెలుపడటటువంటి పట్టుదల క్రమశిక్షణ విశాల దృక్పథము స్వదేశీ అభిమానము మాతృభూమి పట్ల ప్రేమ అభిమానాలను కలిగి ఉన్న వ్యక్తులతోటి జనసంఘను స్థాపించి విశాలంగా ఒక వృక్షం లెక్క వాటిని పెంపొందింపజేయడానికి జనసంఘ విస్తరించడానికి అందులో నుంచి ఉద్భవించినటువంటి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని తయారు చేశారు। స్వర్గీయ కొంతమంది ప్రముఖులైనటువంటి వాళ్ళను కూడా ఇందులో పట ప్రవేశం కల్పించి పార్లమెంట్ లో లోని లోక్సభలో రాజ్యసభలో బీదల పట్ల సమాజం పట్ల స్వదేశీ అభిమానం పట్ల మాతృదేశం పట్ల పరాయి దేశం వాళ్ళు మన ఏ విధంగా చేస్తారో సమస్యల పట్ల పోరాడినటువంటి పటిమలు కలిగినటువంటి వాళ్ళని తయారు చేసినటువంటి దీనదయాల్జీ గారికి యావ జాతి నివాళులు అర్పించి అలాంటి వ్యక్తిని స్మరించి వారిని వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము। మరి అలాంటి జనసంఘ సంస్థ నుంచి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఎల్కె అద్వానీ గారు వీరందరూ పోరాట పటిమల తోటి దేశం లోపట సమస్యల పట్ల ఉరిగొలిపినటువంటి వ్యక్తిని యావ జాతి స్మరించి వారికి నివాళులు అర్పించి వారిని స్మరించడానికి కొరకు ఆసనాన్ని మీ ముందుస్తున్నాను। ఈ ఆసనాన్ని తప్పకుండా చేసి దీర్ఘాయుష్మానులు అవుతారని ఈ శుభ సందర్భంగా నేను వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరకు ఈ నడుము నొప్పి ఊబకాయం వల్ల నడుము నొప్పి మరి మెడ నొప్పులు వస్తున్నాయి కాబట్టి ఈ నడుముపై ఈ విధంగా ఉంచి వంచి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేసి దీర్ఘాయుష్మానులు అవుతారని ఈ వర్ధంతి రోజు 53వ దీనదయాల్జీ ఉపాధ్యాయ గారి వర్ధంతి రోజు నుంచి ఈ ఆసనాన్ని తప్పకుండా చేసి దీర్ఘాయుష్మానులు అవుతారని సవినయంగా ప్రార్థిస్తున్నాను।